హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మైసూర్ ఫుల్ టూ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మైసూర్కి ఎలా చేరుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, మైసూర్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ డే బై డే ఎలా కవర్ చేయాలి, వాటి ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది, పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మైసూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేశానండి మ్యాక్సిమం, అందుకనే కొంచెం లెంతీగా ఉంటుంది. ముందుగా మనము మైసూర్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మైసూర్ చేరుకోవడానికి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయండి, అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ట్రైన్. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయండి మైసూర్కి, ఎక్సెప్ట్ విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవండి. బట్ వారుగుతం ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. హైదరాబాద్ తిరుపతి నుంచి వెళ్ళేవారికి ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్ చేయండి. సెకండ్ ఆప్షన్ బస్సెస్. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయండి మైసూర్కి, రెడ్ బస్ లాంటి వెబ్సైట్లో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్స్ అండి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్గా ఉన్నాయండి మైసూర్కి, తిరుపతి వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవండి. వన్ స్టాప్ ఫ్లైట్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్, ఫస్ట్ మీరు బెంగళూరు చేరుకోండి ట్రైన్ ఆర్ బస్లో. బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి మైసూర్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి, ఎవ్రీ 15 మినిట్స్ ఒక బస్ వెళ్తూనే ఉంటుంది. సో మనం మైసూర్కి చాలా ఈజీగా చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు కదా, ఫస్ట్ బెంగళూరు చేరుకోండి. బెంగళూరు నుంచి మైసూర్ చేరుకోండి బస్లో, జస్ట్ 143 కిలోమీటర్స్ ఉంటుంది, 2.5 అవర్స్ జర్నీ. సో ఈ 4 ఆప్షన్స్లో మీరు ఎలానైనా మైసూర్కి చేరుకోవచ్చు. ట్రిప్ యొక్క టోటల్ బడ్జెట్ ఎంత అవుతుందో నేను ఈ వీడియో చివరిలో ఇస్తాను. సో ఇప్పుడు నేను మైసూర్కి ఎలా చేరుకున్నానో చూద్దాం పద. ముందుగా నేను బెంగళూరుకి చేరుకున్నాను. బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి మైసూర్కి, మీరు అక్కడ బోర్డు చూడొచ్చు, మైసూర్ నాన్ స్టాప్ బస్సెస్ ఎవ్రీ 15 మినిట్స్ అని. సో మనకి బెంగళూరు నుంచి మైసూర్కి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను మైసూర్కి వెళ్తున్నానండి బస్సులో. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మెజెస్టిక్ బస్ స్టాండ్ టెర్మినల్ 1 ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి మనకు మైసూర్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయండి. టికెట్ ప్రైస్ 250 రూపీస్ అండి. ఇది నాన్ స్టాప్ బస్సు, సో రాజహంస బస్సు అంట ఇది. సో 250 రూపీస్ ఛార్జ్ చేశారు. మైసూర్ చేరుకున్నాను. బస్ స్టాండ్ దగ్గరలోని అయోధ్య హోటల్లో చెక్ఇన్ చేశాను. వీరు 700 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ డేకి. రూమ్ చాలా చిన్నగా ఉంది, బట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకరికి లేదా ఇద్దరికి అయితే ఈ రూమ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఒక చిన్న సజెషన్ అండి, బస్ స్టాండ్కి దగ్గరలో లేదా రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకోండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్ సిటీ లోపలనే ఉంటాయండి, అవి కవర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి అంతగా ఇబ్బంది ఉండదు. డే 1 నేను చూసిన ప్లేసెస్ మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయ్యి జూకి వెళ్ళానండి. ఇదేనండి శ్రీ చామరాజేంద్ర జువలాజికల్ గార్డెన్. ఇక్కడ జూ ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవారికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, అదే పిల్లలకి అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ ట్యూస్డే ఈ జూకి హాలిడే అండి, బట్ రిమైనింగ్ డేస్ ఓపెన్లోనే ఉంటుంది. ఈ జూ ఇండియాలోనే చాలా పురాతనమైన జూ అండి. ఈ జూకి 132 సంవత్సరాల చరిత్ర ఉంది. 1892లో శ్రీ చామరాజేంద్ర ఈ జూని 10 ఎకరాలలో నిర్మించారు. ఇప్పుడు ఇది 157 ఎకరాలకు విస్తరించి ఉంది. ఈ జూకి ఇంకో అరుదైన రికార్డు ఉందండి, ఇండియాలోనే కాదు వరల్డ్లోనే చాలా పురాతనమైన జూలలో ఇది కూడా ఒకటి. ఇండియాలోనే మొదటిసారిగా గొరిల్లా పెంగ్విన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన జూ కూడా ఈ మైసూర్ జూనేనండి. ఈ జూ ఇండియాలోనే 3rd బెస్ట్ జూగా పేరు పొందింది. సెక్యూరిటీ చెక్ అయిపోయాక మనకు లోపలికి రాగానే రైట్ సైడ్లో మనకు బ్యాటరీ వెహికల్స్ కనిపిస్తాయండి. సో బ్యాటరీ వెహికల్స్ వారు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ సండే కావడంతో ఇవాళ చాలా రష్గా ఉంది. సో 1/2 అవర్ వెయిట్ చేయాలంటే బ్యాటరీ వెహికల్ కావాలంటే. మ్యామ్ బ్యాటరీ వెహికల్ 45 మినిట్స్ వెయిటింగ్ బ్యాటరీ వెహికల్ కావాలంటే క్యూలో వెయిట్ చేయాలండి. సో ఇలా సండే కావడంతో చాలా రష్గా ఉంది. సో బెటర్ మీరు వీక్ డేస్లో వస్తే చాలా బెటర్ అండి. సో వీకెండ్స్లో ఇలా వస్తే ఇలా రష్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా నేను బ్యాటరీ వెహికల్ తీసుకోలేదండి, నడుచుకుంటూనే వెళ్తున్నాను. ఎందుకంటే బ్యాటరీ వెహికల్కి 45 మినిట్స్ వెయిట్ చేయాలంటే ఈ డే మొత్తం నాకు కంప్లీట్ అవుతుంది. సో నడుచుకుంటూనే ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ జూ మొత్తము. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి బై వాక్ ఈ జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే. సో మనకు కొంచెం పేషెన్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అంతగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ మార్నింగే మీరు జూకి వెళ్తే
బ్యాటరీ వెహికల్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనకు ఎనర్జీ అండ్ టైం సేవ్ అవుతుంది. సో రిమైనింగ్ టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో బెటర్ ప్రిఫర్ బ్యాటరీ వెహికల్ అండి. ఫస్ట్ మనకు ఎంట్రీలోనే బర్డ్ సెక్షన్ ఉందండి. ఇక్కడ మనకు రకరకాల పక్షులు కనిపిస్తాయి. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చిరుతపులి కనిపించిందండి. చూడండి, చిరుతపులి వాకింగ్ చేస్తుంది, చాలా యాక్టివ్గా అటు ఇటు జాగింగ్ చేస్తుంది. మేబీ సంథింగ్ ఫుడ్ కోసమే ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇక్కడ నాకు వైట్ టైగర్ కనిపించిందండి, రాయల్ బెంగాల్ టైగర్. చూడండి అది ఏం చేస్తుందో, గడ్డి ఉంటుందండి, ఆకులతో ఉన్నట్టుంది. మేబీ ఫుడ్కి చాలా ఇబ్బంది పడుతుంది. కొంచెం జూలో ఉన్న యానిమల్స్ చాలా ఇబ్బంది పడతాయండి ఫుడ్కి. ఇక్కడ నాకు లయన్స్ కనిపించాయండి, అదిగోండి అక్కడ పడుకొని ఉన్నాయి కదా, అది ఫిమేల్ లయన్స్. మెయిల్ లయన్ ఏమో వేరే కేజీలో తిరుగుతుందండి. మనకి ఇక్కడికి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఉన్న కేజ్లో లయన్ ఉంది, మెయిల్ లయన్ అందులో తిరుగుతుంది. మనకు జూలో మ్యాప్స్ కూడా ఉంటాయండి, ఎక్కడెక్కడ యానిమల్స్ ఉన్నాయని. ఇక్కడ ఒక జూ మ్యాప్ ఉందండి, ఈ మ్యాప్ని చూసి మనం వెళ్ళిపోవడమే. సో మనకు ఈజీగా ఉంటుంది ఇలాంటి మ్యాప్స్ ఉంటాయి. కొంచెం ముందుకు రాగానే గొరిల్లా కనిపించిందండి, అదిగోండి గొరిల్లా స్టంట్ చేస్తుంది. ఇక్కడ రైనో కనిపించిందండి, అదిగోండి రైనో పరిగెడుతుంది. ఇక్కడ రెండు రైనోలు ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందండి. సో మనం ఏమో స్నాక్స్ లేదా ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ కూకొని తినొచ్చు, కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ మనకు డేర్ సెక్షన్ ఉందండి, ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ డైరెక్షన్ బోర్డ్స్ ఉన్నాయి, సో వాటిని బట్టి మనం వెళ్ళిపోవడమే. ఇంకా అక్కడ చూడండి ఎగ్జిట్ 1.9 కిలోమీటర్స్ ఉందంట. మనం ఈజీగా బై వాక్ ఈ జూ మొత్తం చూడొచ్చండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు జింకలు కనిపిస్తున్నాయా, నీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చాలా జింకలు ఉన్నాయండి, ఓ మై గాడ్ చూడండి, చాలా అంటే చాలా జింకలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే రకాలైన జింకలు ఉన్నాయి, ఒకేసారి అన్నీ నిర్ణయిస్తున్నాయండి. ఓ మై గాడ్, అన్నీ ఎలక్ట్ అయిపోయి నిర్ణయిస్తున్నాయి. నేనేమని లేదండి వాటిని, అవి ఎందుకు అలా చూస్తున్నాయో తెలియదు. ఓ మై గాడ్ కూల్ కూల్. ఇక్కడ బైసన్ కనిపించిందండి, వావ్ చూడండి ఎంత బలిష్టంగా దిట్టంగా ఉందో. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ నాకు ఎలిఫెంట్స్ కనిపించాయండి. ఇక్కడ 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అందులో ఒక ఎలిఫెంట్ ఏం చేస్తుందో చూడండి, తొండంతో నీళ్ళు మొత్తం కింద పోస్తుంది. అలా ఎందుకు పోస్తుందో తెలియదండి, మేబీ ఆ బండలు ఎండకు వేడిగా అయినట్టున్నాయి, సో వాటిని కూల్ చేయడానికి అలా నీళ్లు పోస్తున్నట్టుంది. ఎలిఫెంట్స్ ఆర్ సో ఇంటెలిజెంట్ యానిమల్స్ అండి, అవి చాలా తెలియగలవి. ఈ జూలో నుంచే మనము కరంజీ లేక్ వెళ్ళొచ్చండి, అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, వే టు కరంజీ లేక్ ఎంట్రీ ఓన్లీ కాంబో టికెట్స్ హోల్డర్స్ అంట. సో ఈ ద్వారా వెళ్తే మనం కరంజీ లేక్ వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు అది క్లోజ్గా ఉంది. ఇది నాక్చునల్ యానిమల్ సెక్షన్ అండి, ఇందులో అంతగా జంతువులు ఏం లేవు, బట్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక యానిమల్ కనిపించింది, ద లయన్ కింగ్ మూవీలో ఉంటుంది కదా, టీమోన్ అండ్ పూంబా ఇద్దరు ఉంటారు కదా, అందులో టీమోన్ అన్నట్టు ఇది. సో చూడండి ఇది, దీని లైఫ్ స్పాన్ వచ్చేసి లైక్ 12 to 15 ఇయర్స్ అన్నట్టు, బట్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ యానిమల్, ఇంటెలిజెంట్ యానిమల్ కూడా ఇది. జూ లోపల క్యాంటీన్ కూడా ఉందండి, ఇక్కడ మనకు ఫుడ్ దొరుకుతుంది అండ్ స్నాక్స్ కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ నాకు కంగారోస్ కనిపించాయి, బట్ అవి చాలా చిన్న సైజులో ఉన్నాయి, మేబీ అవి చిన్న జాతికి చెందిన కంగారోస్ కావచ్చు. చూడండి అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి, బట్ చిన్నగా ఉన్నాయి. ఈ ఫస్ట్ టైం చూస్తున్న కంగారోస్ని, గ్రేట్ ఫీలింగ్ అండి. ఇక్కడ నాకు క్రొకడైల్ కనిపించింది, చాలా పెద్దగా ఉందండి ఇది క్రొకడైల్. ఇప్పుడు మనము జిరాఫీ సెక్షన్కి వచ్చామండి. ఇక్కడ చూడండి ఒక జిరాఫీ ఆకులని తిని ట్రై చేస్తుంది, బట్ అది అందడం లేదు, చాలా హైట్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 జిరాఫీలు కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. జూకు దగ్గరలోనే లోకరాజా అక్వా వరల్డ్ అండర్ గ్రౌండ్ జూ ఉందండి,
ఇది జూ నుంచి వాకబుల్ డిస్టెన్సే. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఒకరికి 299 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి, అంటే 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మరీ ఎక్స్పెన్సివ్ అండి, ఇది వర్తా కాదా చూద్దాం ఈ మనకి. సో లోపలికి వెళ్దాం పదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లెక్క పెట్టారు, బట్ లోపల ఫీచర్స్ మాత్రం చాలా ఉన్నాయి. సో రకరకాల ఫీచర్స్ పెట్టారు. ఈ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది, మొత్తం సెటప్ే సెటప్ చేశారు అలా, బట్ బాగుంది. వావ్, ఈ ప్లేస్ చూడండి, ఈ ప్లేస్ మాత్రం సూపర్గా ఉందండి. వావ్, చిన్న చిన్న ఫిషెస్ పెట్టారు. వావ్, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ పెట్టారు, కలర్ఫుల్ ఫిషెస్. మళ్ళీ అందులో లైటింగ్ పెట్టారు, సో మనకు అందుకే అలా కనిపిస్తుంది. బట్ ఎక్స్ట్రాడినరీ ఉందండి, ఎక్సలెంట్. చూడండి, మొత్తం గ్లాసెస్ పెట్టి మళ్ళీ రిఫ్లెక్షన్ లెక్క అలా చేశారు. వావ్, సూపర్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వావ్, సో గుడ్. వావ్, ఇక్కడ జెల్లీ ఫిషెస్ కూడా పెట్టారు, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ విత్ లోపల లైటింగ్, మళ్ళీ చుట్టుపక్కల మొత్తం గ్లాసెస్. సో అందుకనే మనకి ఇలా కనిపిస్తున్నాయి. సో ఒక మంచి సెటప్ అన్నట్టు, ఇది ఒక సెటప్ చేసి పెట్టారు. బట్ చూనిక్ మాత్రము కలర్ఫుల్గా ఉన్నాయి, ఒక ఐ ఫేస్ లెక్క ఉంది. సో గుడ్, సో గుడ్. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న ఫిషెస్. వా, సూపర్ అండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వా, గ్రేట్. ఇక్కడ బ్రిడ్జ్ లెక్క ఉంది, ఇందులో కూడా అన్ని ఫిషెస్ వదిలిపెట్టారు. బట్ చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఫిషెస్కి ఫీడ్ కూడా చేయొచ్చండి. ఇక్కడ ఫిష్ ఫుడ్ అమ్ముతున్నారు, 50 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఫుడ్ తీసుకెళ్ళి మనం ఫిషెస్కి ఫీడ్ చేయొచ్చు ఇక్కడ. చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయా మొత్తము. ఓ మై గాడ్, ఒకటే ఇక్కడ గుంపు గుంపులుగా ఉన్నాయి ఫిషెస్, గనిగానం ఫిషెస్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అండి ఫిషెస్ అన్ని ఒక ఇక్కడ గుంపు గుంపుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్, ఇక్కడ చూడండి అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ అక్వేరియం, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వావ్, సూపర్. మొత్తానికి అయితే మన అక్వాటిక్ జూ కంప్లీట్ అయిపోయిందండి, బట్ అంత వర్తిక్ కాదండి, మనం పెట్టిన మనీకి అంత వర్తిక్ కాదు. బట్ మీరు ఈ అక్వాటిక్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి చూడొచ్చండి, పర్లేదు. ఈ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ అక్వేరియం జూ అలాగే జూ పార్క్ వీడియో సెపరేట్ సెపరేట్గా వీడియోస్ చేస్తానండి. సో అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, కంప్లీట్ వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. మైసూర్లో హార్స్ రైడింగ్ లేదా హార్స్ కాట్ ఇలాంటి గుర్రపు బండిలు ఉంటాయండి, కావాలనుకుంటే ఎగుతాను ట్రై చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్లా మిగిలిపోతుంది. వీళ్ళు లోకల్ సైజింగ్కి కూడా తీసుకెళ్తారండి. ప్రైజ్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ సీజన్ అండ్ కస్టమర్స్ బార్గెనింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 PM అవుతుందండి నైట్. సో నేను మైసూర్ ప్యాలెస్కి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఇవాళ సండే కాబట్టి ఇక్కడ లైటింగ్ షో ఉంటుందండి. ప్రతి సండే లేదా పబ్లిక్ హాలిడేస్లో మైసూర్ ప్యాలెస్లో లైటింగ్ షో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, మిస్ కాకండి. ఈ లైటింగ్ షోకి ఎలాంటి టికెట్ అవసరం లేదండి. డేలో మనం ఏదైతే టికెట్ తీసుకున్నామో మైసూర్ ప్యాలెస్ చూడడానికి, ఆ టికెట్ చూపిస్తే సరిపోతుందండి, లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఒకవేళ ఆ టికెట్ లేకపోయినా ఏం కాదండి, లోపలికి అయితే ఆలోచిస్తున్నారు, ఫ్రీ ఎంట్రీయే.
ఇదేనండి మైసూర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ మొత్తం ఏరియా వచ్చేసి 72 ఎకర్స్లో ఉంది. ఈ ప్యాలెస్ కట్టడం వచ్చేసి 4 ఎకర్స్లో ఉంది. సో ఇది చాలా పెద్ద ప్యాలెస్ అండి. మనల్ని ఈ ప్యాలెస్లో చూడడానికి అలా వచ్చేసేది ఓన్లీ 1/4 పార్ట్ అండి. మిగతా ఏరియా మొత్తము రాజులు నివసిస్తున్నారంట. ఇంకా మైసూర్ మహారాజులు ఈ ప్యాలెస్లోనే నివసిస్తున్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఈ మైసూర్ ప్యాలెస్ యొక్క రౌండ్ వ్యూ చూపిస్తా, ఎలా ఉందో చూడండి. లైటింగ్స్లో లైటింగ్స్తో మాత్రం సూపర్గా ఉందండి. ఇంకా ఇప్పుడు ఉంది నార్మల్ లైట్స్లోనేనండి. ఇంకా లైట్ షో వేసినప్పుడు చూపిస్తా, ఇంకా సూపర్గా ఉంటుంది. వావ్, ఇప్పుడే లైట్స్ వేసారండి, ఎలా ఉందో చూడండి. జస్ట్ ఎక్స్ట్రాడినరీ, సూపర్గా ఉందండి లైట్స్తో మాత్రం ప్యాలెస్. వావ్, మైసూర్ ప్యాలెస్ ఇలా ఉందా అనిపిస్తుంది నైట్. వావ్, లైట్స్తో మాత్రం సూపర్ అండి. మళ్ళీ ఒక రౌండ్ వ్యూ చూపిస్తానండి, మైసూర్ ప్యాలెస్ ఎలా ఉందో చూడండి. ఈ లైట్స్ వేసాక వావ్, సూపర్ లైటింగ్స్ అండి. మొత్తం ప్యాలెస్ మొత్తం ఇదే లైటింగ్స్తోనే ఉందండి. ఎంట్రన్స్, ఎగ్జిట్ అయ్యే కమాండ్స్ ఇట్లా అన్నీ వావ్, సూపర్ అండి. ఈవెన్ టెంపుల్ ఉందండి ఇక్కడ, ఆ టెంపుల్లో కూతం సేమ్ లైటింగ్గా ఉంది. సో అంత సేమ్ లైటింగ్తోనే సూపర్ అట్రాక్టివ్గా ఉందండి ప్యాలెస్ మొత్తం. వావ్, చాలా గ్రేట్ అండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ లైట్స్ షో మాత్రం తప్పక మిస్ కాకండి, కంపల్సరీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి మ్యూజికల్ ఎగ్జాంపుల్ జరుగుతుంది, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అక్కడ. ఇక్కడ గోపాలస్వామి వారిని పల్లకిలో తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని గుర్రబండిలో ఉన్నాయి. సో దీన్ని ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ వీళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు చెప్తున్నారు. సో నేను నడుచుకుంటేనే వెళ్తున్నానండి రూమ్కి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ చాలా దగ్గర అండి, జస్ట్ 1.5 కిలోమీటర్స్ అండి. సో నేను నడుచుకుంటూనే వెళ్తాను ఇంకా. ఇవాళ డే 2 అండి మైసూర్లో. సో ఎర్లీ మార్నింగే లేచి నేను క్యాబ్ని హైర్ చేసుకున్నానండి. క్యాబ్ వారు 1800 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు. ఇక్కడ నుంచి ఫస్ట్ నేను చాముండి హిల్స్కి వెళ్తానండి. మైసూర్ నుంచి చాముండి హిల్స్కి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. చాముండి హిల్స్ నుంచి నేను డైరెక్ట్ శ్రీరంగపట్నం వెళ్తానండి, అదొక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. శ్రీరంగపట్నం నుంచి నేను బృందావన్ గార్డెన్స్కి వెళ్తాను, అదొక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఓవరాల్గా నేను అందుకనే క్యాబ్ని హైర్ చేసుకున్నానండి. మైసూర్ నుంచి చాముండి హిల్స్, శ్రీరంగపట్నం, బృందావన్ గార్డెన్స్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయండి. అందుకనే మీరు క్యాబ్ బుక్ చేసుకోండి లేదా బైక్ రెంటల్ తీసుకోండి. బైక్ రెంటల్ వాళ్ళు స్టార్టింగ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, డిపెండ్స్ ఆన్ వెహికల్. అడిషనల్గా పెట్రోల్ 500, టోటల్గా 1000 నుంచి 1200 రూపీస్ అవుతాయి. ఒకవేళ మీరు క్యాబ్ బుక్ చేసుకుంటే 2000 నుంచి 2500 వరకు అవుతాయండి. ఇది అప్రాక్సిమేట్లీ తగ్గొచ్చు పెరగచ్చు, డిపెండ్స్ ఆన్ సీజన్ అండి. మైసూర్ లోకల్ సైట్ సీయింగ్కి అంతగా ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మనకు ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటివి అందుబాటులో ఉంటాయి కాబట్టి అంతగా ప్రాబ్లం ఉండదు. ఈవెన్ మనకు ఆటోస్ అండ్ గవర్నమెంట్ బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. మనం మైసూర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడే కొంచెం ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందిగా ఉంటుందండి, అందుకనే క్యాబ్ ఆర్ బైక్ హైర్ చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు నేను చాముండి బెట్టకు వచ్చానండి. ఇక్కడ చాముండేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. అష్టదశ మహాశక్తిపీఠ ఆలయంలలో ఈ ఆలయము 4వ మహాశక్తిపీఠం గల ఆలయం అండి. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపాన్ని చాముండేశ్వరి దేవిగా, దుర్గాదేవిగా ప్రజలు కొలుస్తూ ఉంటారు. ఈ ప్లేస్లోనే అమ్మవారు మహిషాసుర రాక్షసుని సంహరించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి ఎదురుగా ఉన్న విగ్రహము, అది మహిషాసుర రాక్షసుని విగ్రహం. మహిషాసుర దుర్గాదేవి చాలా పెద్ద హిస్టరీ ఉందండి, బట్ నేను సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. పూర్వం ఈ ప్రాంతం పేరు మహిషపుర. మహిషాసుర రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు, ప్రజలను ఇబ్బంది పెడుతూ కష్టాలు పెడుతూ ఉండేవాడంట. సో అప్పుడు అమ్మవారు ఉగ్ర రూపం ధరించి దుర్గాదేవిగా అవతారమెత్తి 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు ఈ మహిషాసుర రాక్షసుని సంహరించింది. సో అప్పటి నుంచి ఈ మహిషపుర కాస్త మైసూరుగా మారింది. అలాగే ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి 9 రోజులు. ఈ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీ ఉందండి, 1000 సంవత్సరాలకు పైగా హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి.
సో చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. మైసూర్ మహారాజులు చాలా ఇయర్స్ ఈ టెంపుల్ని పూజిస్తూ కులదేవతగా కొలిచేవారు. అలాగే ఈ టెంపుల్ని పోషిస్తూ టెంపుల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేశారంట. ఈ ఆలయం శ్రీ మహిషాసురమర్దిని నామంతో శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారికి అంకితం అండి. ఇక్కడ చెప్పులు పెట్టుకుని ఒక సంచి ఇస్తారండి, ఆ సంచిలో మనం చెప్పులు పెట్టుకోవాలి. సో అప్పుడు మనము వాళ్ళు ఒక మనకు టోకెన్ ఇస్తారు, మళ్ళీ ఆ టోకెన్ ఇస్తే మళ్ళీ మన చెప్పులు మనకి ఇస్తారు. సో వీళ్ళు ఒక 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, బట్ ఈ ప్రాసెస్ చాలా బాగుందండి. ఒక్క బ్యాగ్లో ఎన్ని పేర్స్ అనే పెట్టుకోవచ్చండి, పేరుకి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ప్రాసెస్ అండి, ఎందుకంటే ఎప్పుడు టెంపుల్కి వచ్చినా చాలామంది చెప్పులు పోతూ ఉంటాయి. సో ఇలా చేస్తే చెప్పులు ఏం పోవండి, ఇది ఒక గుడ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇవాళ మండే అవడంతో చాలా రష్ ఉందండి, క్యూలో నిలబడ్డా. ఎప్పుడు దర్శనం అవుతుందో ఏందో తెలియదు, మేబీ ఒక 2 అవర్స్ పట్టచ్చు ఈజీగా. ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అండి ఇన్సైడ్ ద టెంపుల్. సో ఇక్కడ నుంచి నేను క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ దర్శనం అయిపోయినాక కలుసుకుందాం. ఇప్పుడే అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేసానండి, అలా మెమరీ కోసం 2 ఫోటోలు దిగానండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం నంది టెంపుల్కి వెళ్దాము. సో నంది టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. సో ఇది 2వ అతిపెద్ద నంది, లేపాక్షి తర్వాత 2వ అతిపెద్ద నంది ఇక్కడే ఉందండి. సో మనం అక్కడికి వెళ్దాం పద. But a good place for this one, nature place. నంది టెంపుల్కి వెళ్ళే దారిలో సిటీ వ్యూ కనిపిస్తుందండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదిగో చూడండి సిటీ వ్యూ ఎలా ఉందో, కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ఇంకెలా ఉంటుందో. చూడండి ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అలాగే వ్యూ చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో. వావ్, సిటీ వ్యూ మాత్రం సూపర్గా ఉందండి. సో ఒకవేళ మీరు నంది టెంపుల్కి వెళ్తుంటే ఈ వ్యూ మిస్ కాకండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో స్టిల్ వీ హావ్ టు గో డౌన్ బ్రో, సో మచ్ లాంగ్. ఇట్స్ ఐ థింక్ నియర్లీ 300 స్టెప్స్ రైట్? ఎస్ ఎస్. సో వి థింక్ ఐ వి ఆల్మోస్ట్ రీచ్డ్. 2 కిలోమీటర్? ఓన్లీ 1 కిలోమీటర్? ఓ మై గాడ్. ఫైనలీ నేను నంది టెంపుల్కి వచ్చేసానండి. చూడండి ఇదే నంది టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. రియల్లీ చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి వస్తే, ఎందుకంటే ఇక్కడున్న వెదర్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంది, ఎవరు లేరు. రియల్లీ నందిగుతం చాలా పెద్దగా ఉంది షేప్లో, ఈవెన్ దాని మీద డీటెయిలింగ్ గుతం చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంది ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా. సో గ్రేట్ అండి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది, అదే మైసూర్ నుంచి అయితే ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీరంగపట్నం చేరుకోనికి. అన్నట్టు మర్చిపోయానండి, ఈవెన్ బస్సెస్ గుతం అందుబాటులో ఉంటాయండి మీరు చాముండేశ్వరి టెంపుల్కి రావాలనుకుంటే. సో బస్ స్టాండ్ నుంచి చాముండి బెట్ట అని ఉంటుంది, సో 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈవెన్ మనకు రిక్షాస్ అందుబాటులో ఉంటాయి, ఆటోస్ అందుబాటులో ఉంటాయి, క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి, ఓలా ఊబర్ లాంటివి అందుబాటులో ఉంటాయి. సో ఎలానైనా రావచ్చండి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి, అంతగా ప్రాబ్లం ఉండదు ట్రాన్స్పోర్ట్తోని.
ఇప్పుడే నేను శ్రీరంగపట్నానికి చేరుకున్నానండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ కవర్ చేద్దాము, తర్వాత టిప్పు సుల్తాన్కి సంబంధించిన ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ నేను శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి వచ్చాను. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదేనండి టెంపుల్, శ్రీ రంగనాథ స్వామి ఆలయము. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. 9వ శతాబ్దంలో గంగవంశపు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారండి. ఈ ఆలయంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వారి పేరునే ఇప్పుడు ఈ ఊరికి శ్రీరంగపట్నం అనే పేరు వచ్చిందండి. ప్రసిద్ధి గాంచిన పంచగంగ క్షేత్రాలలో శ్రీరంగపట్నం ఆలయం కూడా ఒకటి. టెంపుల్ ఇన్సైడ్ వీడియో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. సో నేను అందుకని టెంపుల్ సరౌండింగ్స్లో తీస్తున్నాను, గర్భగుడిలో నేను వీడియో తీయలేదండి. సో నాకు కూడా తెలుసు దేవుని వీడియో తీయొద్దని. సో ఇక్కడ కేజీలో తులసాకు ఇస్తున్నారండి, ఆ తులసాకు తీసుకొని సో ఇప్పుడు మనం టెంపుల్ సరౌండింగ్స్ చూసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. చూడండి టెంపుల్ లోపల చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా చల్లగా ఉంది. టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా ఒక మంచి వైబ్స్ వస్తాయండి. సో ఒక మంచి ఫీలింగ్. టెంపుల్ నుంచి దగ్గరలోనే ఇక్కడ టిప్పు సుల్తాన్ అండర్ గ్రౌండ్ వాటర్ జైల్ కనిపించిందండి. సో ఈ జైలు ఎలా ఉందో చూద్దాం పద లోపలికి వెళ్ళి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదేనండి టిప్పు సుల్తాన్ అండర్ గ్రౌండ్ వాటర్ జైలు. సో ఇక్కడ చాలామంది బ్రిటిష్ వారిని చంపేశారంట, సో ఈ జైల్లోనే. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నారా, ఇవి పురాతనమైన స్టెప్స్ అండి, ఆ కాలంలో ఉపయోగించిన స్టెప్స్. ఇప్పుడు అవి క్లోజ్ చేశారు. సో చూడండి ఇదేనండి టిప్పు సుల్తాన్ అండర్ గ్రౌండ్ జైలు. ఈ జైల్లోనే చాలామంది బ్రిటిష్ వారిని చిత్రహింసలు పెట్టి చంపేశారంట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఈ రాయి మధ్యలో బంధించి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేసేవాడంట. ఎలా చంపేశారో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మేము చూపించాను కదా, ఆ రాయి మధ్యలో వారిని బంధించి ఇందులోకి వెళ్ళి వాటర్ లీక్ చేసేవారంట. సో ఆ వాటర్ మొత్తము ఫిల్ అయిపోయి వారు శ్వాస తీసుకోలేక చనిపోయేవారంట. చనిపోయాక వాళ్ళ బాడీని ఏం చేసేవారంటే, పక్కన ఒక హోల్ ఉందండి, ఆ హోల్ వేసారంట. ఆ హోల్ డైరెక్ట్ కావేరీ నదికి కనెక్షన్ ఉంటుందండి. కావేరీ నదిలో ఉన్న ముసళ్ళు ఈ డెడ్ బాడీస్ని తిని బతికేవంట. ఆ హోల్ అప్పట్లో చాలా పెద్దగా ఉండేదంట. సో ఇప్పుడు అది క్లోజ్ చేసి చిన్నగా చేశారు. సో ఇందులో డెడ్ బాడీస్, చనిపోయిన డెడ్ బాడీస్ ఇందులో వేసారంట. ఈ ఇందులో వేస్తే డైరెక్ట్ అది కావేరీ నదిలోకి వెళ్ళిపోయి ముసలు తినేవంట డెడ్ బాడీస్ని. సో క్రూయల్గా చంపారు కదా బ్రిటిష్ వారిని. చూస్తున్నారా ఇదే అండి అండర్ గ్రౌండ్ సీక్రెట్ జైలు టిప్పు సుల్తాన్ది. మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి, అది మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇప్పుడు ఆ మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేశారు. రైట్ సైడ్లో చూడండి, ఇవి మెయిన్ స్టెప్స్ అండి, అప్పట్లో ఉపయోగించేవారు. ఇవి కూడా క్లోజ్ చేశారు. సో అప్పట్లో టిప్పు సుల్తాన్ కాలంలో వీటిని ఉపయోగించేవారు. సో ఇప్పుడు అవి క్లోజ్ చేశారు. జైలుకు బ్యాక్ సైడే కావేరీ నది కనిపిస్తుందండి. ఇదిగో అండి ఇదే కావేరీ నది. సో టిప్పు సుల్తాన్ చనిపోయిన బాడీస్ని మొత్తం కావేరీ నదిలో పడేసేవారు. అందులో ఉన్న ముసళ్ళు ఆ బాడీస్ని తిని బతికేవంట. మెయిన్ రోడ్ పక్కనే టిప్పు సుల్తాన్ దెత్త ప్లేస్ కనిపించిందండి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాము టిప్పు సుల్తాన్ దెత్త ప్లేస్ దగ్గరికి. బ్రిటిష్ వారితో 30 రోజులు ఘోర యుద్ధం చేశాక టిప్పు సుల్తాన్ చనిపోయాక తన డెడ్ బాడీ ఈ ప్లేస్లోనే దొరికిందంట. సో చూడండి ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లోనే తన డెడ్ బాడీ దొరికిందంట. అక్కడున్న లేడీ ఏం చెప్తున్నారంటే స్లిప్పర్స్ తీసుకొని లోపలికి రావద్దంట. సో చెప్పులు బయటనే ఎప్పి రావాలి, ఎందుకంటే వీరు చాలా పవిత్రంగా కొలుస్తున్నారండి ఈ ప్లేస్ని. టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ కాబట్టి చాలా పవిత్రంగా కొలుస్తున్నారు. ఇక్కడ మీరు స్టోన్ మీద కూడా చూడొచ్చండి, ద డెడ్ బాడీ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాజ్ ఫౌండ్ హియర్ అని ఉంది. ఎగ్జాక్ట్లీ టిప్పు సుల్తాన్ చనిపోయాక తన డెడ్ బాడీ ఇక్కడే దొరికిందంట. అందుకనే ఈ ప్లేస్ను చాలా పవిత్రంగా భావిస్తూ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉందండి ఇక్కడ. థ్యాంక్ యూ బ్రో. కొంచెం ముందుకు రాగానే మెయిన్ రోడ్ పక్కనే జామియా మసీద్ కనిపించిందండి. ఈ మసీద్ని టిప్పు సుల్తాన్ కట్టించారంట. సో లోపలికి వెళ్ళి చూద్దాము మసీద్ ఎలా ఉంటుందో. నేను కెమెరాతో కార్ దిగుడుతోనే అతను ఫోటో వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అక్కడ నుంచి నేను రిటర్న్ వెళ్ళిపోయాను వేరే ప్లేస్కి. నెక్స్ట్ నేను టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వచ్చానండి.
ఇక్కడ ఎంట్రీ ఫీజు 20 రూపీస్ అండి ఇండియన్స్కి అయితే, అదే ఫారినర్స్కి అయితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉందండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ అయ్యి లోపలికి వెళ్ళాలి. వావ్, లోపల చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్ని చూడండి. ఈవెన్ గార్డెన్ గౌతమ్ చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్ని, రియలీ గ్రేట్ అండి, ఇలా ఉండాలి ప్లేసెస్. ఇదేనండి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఎంట్రీలోనే మనకి ఇక్కడ ఫిరంగులు పెట్టారు, టిప్పు సుల్తాన్ కాలంలో యూజ్ చేసిన ఫిరంగులు అండి. సో ఇక్కడ నుంచి పద లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాము ప్యాలెస్ ఎలా ఉందో. వీడియో అండ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి ఇన్సైడ్ ద ప్యాలెస్. అయినా గుత నేను వారు చూడముందుకు నేను చిత్రీకరించాను అక్కడక్కడ. చూడండి ఇక్కడ వాల్స్ మీద పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా ఈ 2 సిల్వర్ బౌల్స్, వీటిని శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి గిఫ్ట్గా ఇచ్చారంట టిప్పు సుల్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టిప్పు సుల్తాన్ కాలంలో ఉపయోగించిన వెపన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి సిల్క్ డ్రెస్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని ఉంది. సో ఇది టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన సిల్క్ డ్రెస్ అండి. సో ఇక్కడ గౌతమ్ ఇంకో డ్రెస్ ఉంది, ఇది గౌతమ్ టిప్పు సుల్తాన్ యూజ్ చేశారంట పామ్ లిప్స్తో తయారు చేసిన సిల్క్ డ్రెస్. సో ఇది రియల్గా టిప్పు సుల్తాన్ యూజ్ చేసిన డ్రెస్సెస్ అండి, గ్రేట్ అండి. ఇది టిప్పు సుల్తాన్ రియల్ పెయింటెడ్ ఇమేజ్, ఇక్కడ ఎవరిని ఫోటో తీయనిస్తలేరండి, బట్ నేను సీక్రెట్గా క్యాప్చర్ చేశాను. టిప్పు సుల్తాన్ రియల్గా ఇలా ఉండేవాడంట. నెక్స్ట్ నేను నిమిషాలయానికి వచ్చానండి. ఇక్కడ ఉన్న అమ్మవారు మనము ఏమైనా కోరికలు కోరుకుంటే 1 నిమిషంలో తీరుస్తుందంట. సో అందుకనే ఈ ఆలయానికి నిమిషాలయం అనే పేరు వచ్చింది. చూడండి ఇక్కడ టెంపుల్ మంచి లొకేషన్లో ఉంది, మీరు ముందు చూస్తే ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఒకే చెట్టు చూడండి ఎంత నీడ ఇస్తుందో, ఒక్కో చెట్టు కింద చాలామంది ఉన్నారండి. చూడండి ఇక్కడ చాలామంది కోయాలనుకుంటున్నారు, ఈ చెట్టు నీడలో చాలామంది ఉన్నారు. వావ్, చాలా గ్రేట్ అండి, ఒక్క చెట్టు ఇంత పెద్ద నీడ ఇవ్వడం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలామంది ఉన్నారండి. సో అందుకనే మనము చెట్లను కాపాడాలి, వృక్షో రక్షతి రక్ష, చెట్లను కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి. సో మనం ఎంత హాని చేసిన నేచర్కి ఏదో విధంగా మనల్ని భరిస్తూ హీల్ చేసుకుంటూ మళ్ళీ మనకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది, సచ్ ఎ బ్యూటిఫుల్. ఇక్కడ టెంపుల్ పక్కకే కావేరీ నది ఉందండి. సో ఇప్పుడు మనం కావేరీ నదికి వెళ్ళి కాలి చేతులు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. సో పోదాం పద. వామో, ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉందండి. సో ఎవరైనా కానీ లోపలికి వెళ్ళకండి, లోపలికి వెళ్తే అటు నుంచి అట కొట్టుకెళ్తారు. సో బయట నుంచి కొన్ని నీళ్ళు తీసుకొని నెత్తి మీద చల్లుకోవడం బెటరు. సో ఇక్కడ చాలామంది ఇక్కడ స్నానాల గుతం చేస్తున్నారండి, కావాలంటే మీరు స్నానాల గుతం చేయొచ్చు, బట్ కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లలో. ఇక్కడ ఉన్న కావేరీ నది టెంపుల్ ఉన్న లొకేషన్, ఈ సరౌండింగ్స్ మొత్తం బ్యూటిఫుల్గా చాలా మంచి అట్మాస్ఫియర్లో ఉందండి, ఒక తెలియని మంచి వైబింగ్స్ వస్తున్నాయండి. ఇక్కడికి వస్తే రియల్లీ ఒక మంచి ప్లేస్ అండి ఇది. ఇవాళ మండే అయినా రష్ అంతగా ఏం లేదండి, సో దర్శనం జల్లే అయిపోతుంది. నెక్స్ట్ నేను త్రివేణి సంగమం దగ్గరికి వచ్చానండి. ఇది చాలా పాపులర్ ప్లేస్ అండి శ్రీరంగపట్నంలోనే. ఇక్కడ 3 రివర్స్ కలుస్తాయండి ఒకే చోట, రివర్ కావేరీ, రివర్ కబీని, రివర్ హేమావతి. సో అందుకే ఇది చాలా పాపులర్ ప్లేస్ అండి. ఇక్కడ ఉన్న లొకేషన్ అండ్ అట్మాస్ఫియర్ గుతం చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఉందండి, చాలామంది ఇక్కడికి పిక్నిక్ కూడా వస్తారంట. సో ఈ లొకేషన్ అలా ఉంది. ఈ ప్లేస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ పిండ ప్రదర్శనలు జరుగుతాయంట, సో దానికి ఇది చాలా ఫేమస్ అంట ఈ ప్లేసు. సో ఇక్కడ చాలామంది గుతం అదే చేస్తున్నారు.
కావాలనుకుంటే మీరు అది చిన్నగా బోట్ లెక్క ఉంది కదా, అందులో బోటింగ్ కోసం చేయొచ్చు అండి. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, లైక్ 10 మందికి కూర్చోవచ్చు అంట. సో ఒకరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అలా వాళ్ళు తిప్పి తిప్పి మళ్ళీ తీసుకొస్తారు. Yeah, it's nothing have. Yeah, just in a simple river. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలామంది పిండ ప్రదానాలు చేస్తున్నారు. త్రివేణి సంగమం నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో గుంబాజ్ ఉంటుందండి. ఇదే ఆ గుంబాజ్. ఈ గుంబాజ్లో 3 సమాధులు ఉన్నాయండి, టిప్పు సుల్తాన్ ఫాదర్ది, టిప్పు సుల్తాన్ మదర్ది, అలాగే టిప్పు సుల్తాన్ సమాధి. ఈ 3 సమాధులు ఈ గుంబాజ్లోనే ఉన్నాయండి, అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు అవసరం లేదండి, ఫ్రీ ఎంట్రీనే అందరికీ. ఇక్కడ గుతము చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి, అలాగే గార్డెనింగ్ గుతం చాలా క్లీన్గా బ్యూటిఫుల్గా ఉంది. సో గుడ్. నెక్స్ట్ నా లంచ్ కంప్లీట్ చేసుకొని కార్ మ్యూజియానికి వచ్చానండి. ఈ కార్ మ్యూజియం ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు టు మైసూర్ హైవే పక్కనే ఉంటుందండి, మైసూర్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో చూద్దాం పద లోపల ఎలా ఉంటుందో కార్ మ్యూజియం. చూడండి కార్ మ్యూజియం టాప్లో కార్ టైర్తో డిజైన్ చేశారు. సో గ్రేట్ అండి, చాలా డిఫరెంట్గా థింక్ చేశారు ఎవరో కానీ. సో చాలా యూనిక్ స్టైల్లో ఉంది, రియలీ గ్రేట్ ఇలాంటి థాట్ రావడం. లోపలికి వెళ్ళి చూద్దాం పద అండి, మ్యూజియం ఎలా ఉంది, ఎంట్రీ ఫీజు ఎంత ఉంది, ఇది వర్తా కాదా, ఇంత దూరం చూడడము. సో మొత్తం అన్నీ మనము మాట్లాడుకుందాం. లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఒక్కరికి వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు టికెట్. సో లోపలికి వెళ్ళి చూద్దాం మ్యూజియం ఇంకా ఎలా ఉంటుందో. స్టార్టింగ్లోనే మనకి స్టూట్ బేకర్ ఛాంపియన్ కార్ కనిపించింది. ఇది మోడల్ 1947 మోడల్ అండి. ఈ కార్ ఎవరు యూజ్ చేస్తారో తెలుసా, ద గ్రేట్ మ్యాథమెటిషియన్ డాక్టర్ సివి రామన్. ఇది డాక్టర్ సివి రామన్ కార్ అండి. ఈ కార్ కంపెనీ వచ్చేసి అమెరికన్ కార్ కంపెనీ అండి. చూడండి ఎంత బాగా ఉందో, చాలా స్టైలిష్గా ఉంది ఈ కారు. ఇక్కడ ఓల్డ్ మోడల్ స్కూటర్స్ ఉన్నాయండి. ఇక్కడ 1967కి చెందిన ఓల్డ్ మోడల్ స్టేర్ పంచ్ హాఫ్ లింగర్ ఉందండి. ఇక్కడ చూడండి చాలా ఓల్డ్ మోడల్ కార్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత కాస్ట్. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. సో ఈ కార్ మ్యూజియం సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అందులో మొత్తం కార్ మ్యూజియం చూపిస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో గుతం చూడండి. ఇప్పుడైతే కార్ మ్యూజియం ఎలా ఉంటుందో ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. సో చూడండి కార్స్ ఎలా ఉన్నాయో, అన్ని రకాల కార్స్ ఉన్నాయండి ఇక్కడ మ్యాక్సిమం. ఇది 1981లో యూజ్ చేసిన మిలిటరీ ట్రక్ అంట, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడండి 2008 మెర్సిడెస్ బెంజ్ అంట, క్లాస్ ఈ. అన్ని రకాల కార్స్ ఉన్నాయండి ఇందులో. సో వీటి గురించి అయితే నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. ఓవరాల్ కార్ మ్యూజియం అయితే చాలా బాగుందండి. సో 50 రూపీస్కి అయితే చాలా వర్తి. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. బృందావన్ గార్డెన్స్కి వచ్చేసానండి. ఇక్కడ టికెట్ ప్రైస్ పెద్దవారికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, అదే పిల్లలకైతే 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ అండి, సింగిల్గా వచ్చిన వారికి టికెట్ కౌంటర్లో టికెట్ ఇవ్వడం లేదండి. సో వారు ఏం చెప్తున్నారంటే ఎంట్రన్స్ దగ్గర టికెట్ కలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారో తెలియదు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ మ్యూజికల్ డ్యాన్సింగ్ ఫౌంటైన్ టైమింగ్స్ ఇచ్చారు. ఇది మండే టు ఫ్రైడే ఎవ్రీ ఈవినింగ్ 6:45 PM నుంచి 8 PM వరకు షోస్ జరుగుతాయండి. అంటే 3 షోలు జరుగుతాయి, ప్రతి షో 15 మినిట్స్ జరుగుతుంది. అదే సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్లో 9:00 వరకు షోస్ జరుగుతాయండి. సో ఓవరాల్గా 5 షోస్ జరుగుతాయి సాటర్డే సండే. సో చూడండి బృందావన్ గార్డెన్స్ లోపలికి వచ్చానండి. లోపల ఎంత బాగుందో, రియల్లీ చాలా బాగుందండి. సో ఎప్పుడైనా మీరు బృందావన్ గార్డెన్స్కి వస్తే ఈవినింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఈవినింగ్ డే లైట్లో బృందావన్ గార్డెన్స్ ఎలా ఉందో చూస్తారు, అలాగే నైట్ టైంలో లైట్ షో, లేజర్ లైట్ షో ఉంటుంది కదా, అది కూడా చూస్తారు.
సో అందుకే ఎప్పుడైనా బృందావన్ గార్డెన్స్కి వస్తే ఈవినింగ్ రానికి ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఈవినింగ్ వెదర్ ఇక్కడ, రియల్లీ గ్రేట్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:45 అవుతుందండి. ఇక నేను డ్యాన్సింగ్ ఫౌంటెన్ దగ్గర కూర్చున్నాను లేజర్ లైట్ షో కోసము. సో ఇప్పుడు షో స్టార్ట్ కాబోతుంది. సో చూడండి ఎలా ఉంటుందో. ఆ వావ్, లైట్లు అవుతుంది, స్టార్ట్ అయ్యాయి. వావ్, ఎంజాయ్ ద షో. లాస్ట్కి నేను సెయింట్ ఫిలోనిమాస్ చర్చ్కి వచ్చానండి. ఇది ఆ చర్చ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పేద చర్చ్ అండి ఇది. ఈ చర్చ్ని యూరోపియన్ స్టైల్లో నిర్మించారంట. సో పదండి లోపలికెళ్ళి చూద్దాము చర్చ్ ఎలా ఉందో. మ్యాక్సిమమ్ లోపలికి ఎంట్రీ ఇస్తారో లేదో మనకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 9 అవుతుంది ఇప్పుడు. సో క్లోజింగ్ టైం ఇది చర్చ్. ఫైనలీ నేను చర్చ్ లోపలికి వచ్చానండి. చూడండి చర్చ్ లోపల ఎంత బాగుందో. వా సూపర్ ఉందండి. ఇప్పుడు ఎవరు లేరు, సో అందుకే నాకు చర్చ్ లోపలికి అలో చేశారు. సో ఆయన ఉంటే అలో చేయరంట. సో ఇదొక గుడ్ న్యూస్ మనకి. లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కొత్త నాటలోడండి. అయినా నేను ఎవరులేరని తీశాను. చూడండి చర్చ్ ఎంత పెద్దగా ఉందో, అలాగే బ్యూటిఫుల్గా ఉందండి లైటింగ్స్తోని. పక్కనే చాలామంది ప్రేయర్ చేస్తున్నారు క్లోజింగ్ టైం కాబట్టి. ఫైనల్లీ నేను గురు స్వీట్ మార్ట్కి వచ్చానండి. ఈ స్వీట్ మార్ట్లో మైసూర్ ప్యాక్ చాలా ఫేమస్ అండి మొత్తం మైసూర్లోనే. సో కంపల్సరీగా ట్రై చేయండి. ఒక పోకేజీ మైసూర్ ప్యాక్కి 300 రూపీస్ తీసుకుంటున్నారు. సో నేను ఒక పోకేజీ మైసూర్ ప్యాక్ తీసుకున్నాను. వీరు 300 రూపీస్ ఛార్జ్ చేశారు పోకేజీ మైసూర్ ప్యాక్కి. సో స్వీట్ మాత్రం చాలా డెలీషియస్గా ఉంటుందంట. నేను ఇంకా ట్రై చేయలేదు. సో నేను రూమ్కి వెళ్ళాక ట్రై చేస్తాను. సో ఒకవేళ మీరు మైసూర్కి వస్తే మాత్రము ఈ స్వీట్ మార్ట్ని కంపల్సరీ విజిట్ చేయండి. గురు స్వీట్ మార్ట్ చాలా అంటే చాలా బాగుంటుందంట స్వీటు. ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే చిక్క గడియారం దగ్గర ఉంటుందండి గురు స్వీట్ మార్ట్. ఎవరిని అడిగినా చెప్తారు చాలా ఫేమస్ స్వీట్ మార్ట్ ఇది. ఇంతటితో నా మైసూర్ ట్రిప్ కంప్లీట్ చేశానండి. సో ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్ కవర్ చేశానండి, మెయిన్ మెయిన్ ప్లేసెస్ మైసూర్లో ఉన్నవి. సో ఓవరాల్లీ నాకు బడ్జెట్ ఎంత వచ్చిందంటే 6,000 రూపీస్ అయ్యాయండి. సో మీకు ఇంతకన్నా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీరు ఎలా ఖర్చు పెడతారో మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎగ్జాక్ట్లీ అయితే నేను చెప్పలేను, అప్రాక్సిమేట్లీ అయితే 6,000 వరకు అవుతుంది ఈ ట్రిప్ మొత్తం. ఒకవేళ మైసూర్లో మీకు ఇంకా టైం ఉంటే ఇంకొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేస్తానండి, ఇవి కొత్త చాలా బాగుంటాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జగన్మోహన్ ప్యాలెస్ అండి. అలాగే శాండ్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, కారంజీ లేక్, లలితా మహల్ ప్యాలెస్. ఈ లలితా మహల్ ప్యాలెస్ చాలా ఫేమస్ అండి. కేజీఎఫ్ మూవీలో ప్యాలెస్ చూపిస్తారు కదా మనకు, అది లలితా మహల్ ప్యాలెసే అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాముండేశ్వరి టెంపుల్ కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వస్తుంటే మనకు రైట్ సైడ్లో కనిపిస్తుందండి లలితామాల్ ప్యాలెస్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.